వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఇంకో రెండు రోజుల్లో కళ్యాణ్ రామ్ 118 విడుదల కాబోతోంది. బీభత్సమైన హైప్ తో భారీ అడ్వాన్స్ బుకింగ్స్ తో సందడి చేసేంత రేంజ్ లో హైప్ లేదు, కానీ ట్రైలర్ చూశాక ప్రేక్షకుల్లో నమ్మకం కలిగిన మాట అయితే వాస్తవమే. మాస్ మసాలాలకు దూరంగా, థ్రిల్లర్ జోనర్ లో పాటల హంగులకు దూరంగా ఏదో కొత్త ప్రయత్నం చేశాడన్న అభిప్రాయం బలంగా కలిగింది. రేపు ఓపెనింగ్స్ వచ్చాయంటే అది దీనివల్లే అని చెప్పొచ్చు. ఒక పక్క ఎన్టీఆర్ రెండు భాగాలు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ కావడం పట్ల నందమూరి ఫ్యాన్స్ బాగా డిస్టర్బ్ గా ఉన్నారు. వాళ్లకు సాంతన చేకూరాలి అంటే 118 యావరేజ్ కాదు, సూపర్ హిట్ అనే టాక్ తెచ్చుకునే తీరాలి. ఆడియోలో రెండే పాటలు పెట్టి సబ్జెక్టు మీద ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన దర్శకుడు కేవీ గుహన్ పనితనం గురించి మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ సహా అందరూ ప్రత్యేకంగా పొగటడం ప్లస్ అవుతోంది. కళ్యాణ్ రామ్ మరో కలిసి వచ్చే అంశం ఏమిటంటే పెద్దగా పోటీ లేకపోవడం. అజిత్ విశ్వాసం ఉంది, కానీ అది మన వాళ్లకు కనెక్ట్ అయ్యే రేంజ్ లో అందులో కొత్తదనం ఏమీ ఉండదు. పైగా అమెజాన్ లో అధికారికంగా దాని ఒరిజినల్ ప్రింట్ సబ్ టైటిల్స్ తో సహా వచ్చేసింది కాబట్టి 118 ను కాదని విశ్వాసం ఓటేసే తటస్థ ప్రేక్షకులు ఎక్కువగా ఉంటారనుకోలేం. గత ఏడాది ఎమ్మెల్యే నానువేలతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన కళ్యాణ్ రామ్ దీని మీద మాత్రం చాలా నమ్మకంగా ఉన్నాడు. శాలిని పాండే, నివేద థామస్ హీరోయిన్లుగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ నందమూరి హీరో కోరుకుంటున్న టార్గెట్ ని చేరుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.